తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ వంటివి జగన్ హయాంలో పేపర్ కు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. కరోనాను కంట్రోల్ చేయలేకపోయిన జగన్ నిత్యావసర ధరలు పెంచారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు నవమోసాలు అంటూ చంద్రబాబు విమర్శించారు. పథకాల పేరుతో ప్రజల సొమ్ము అడ్డంగా దోచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరికి ఇచ్చారు? సీఎం రిలీఫ్ లేదు, అదే మరిగా ఈ యొక్క ఆరోగ్య వైద్య సేవలు అన్నీ కూడా పేపర్కే ఉన్నాయి. రాష్ట్రం మొత్తం అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. కరోనా వచ్చింది, ఏం చేశారు మీరు? ఏమైనా కంట్రోల్ చేశారా? నియంత్రణ చేశారా? ప్రజలకు భరోసా ఇచ్చారా? ధరలు తగ్గించారా? భారాన్ని నివారించగలిగారా? ఏమీ చేయకుండా ఒక పక్కన కరోనా సఫరింగ్ వల్ల ప్రజలు బాధపడతా ఉంటే ఇంకా పెంచుకుంటూ పోయారు. ఇంకో పక్క మాట్లాడితే నవ రత్నాలు, నవరత్నాలు కాదు నవ మోసాలు. ఇవి నువ్వు ఇచ్చేది 14,000 రూపాయలు అమ్మ ఒడి, ఆ ఇంట్లోనే మగవాళ్ళ దగ్గర 30,000 రూపాయలు లాగేసే పరిస్థితికి వచ్చారు, 36,000 లాగే పరిస్థితికి వచ్చారు. వాహనం ఇతర పేరు పెట్టి 10,000 ఇచ్చి ఫైన్స్తో 20,000 లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. సెంటు భూమి ఇస్తా అన్నారు, ముందుకంటే తగ్గించారు. మేము 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే అర్బన్ ఏరియాలు గ్రామీణ ప్రాంతాలు 1 సెంటు ఇచ్చి దాంట్లో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చేసి అవినీతి పెద్ద ఎత్తున చేసి, ఇది పెద్ద స్కామ్, బిగ్గెస్ట్ కుంభకోణం ఇది. ఇంకో పక్కన మీరు చూస్తే 2,60,000 మంది వాలంటీర్లకు ఇచ్చారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు 5,000 రూపాయలతో. 6,00,000 మంది నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి రద్దు చేశారు.